సమయం అవినీతి అవినీతి చంద్రబాబు నాయుడు గారు చేయని తప్ప అక్కడ సమయం నువ్వు సీఎం కరకట్ట మీద ఉండదని తెలుసు. అయినా అక్కడికి వెళ్ళి హెచ్ఆర్ అంటారు కదా హౌస్ రెంట్ అడ్వాన్స్ అని చెప్పి ఉంటుంది, మీకు ఎంత 1,20,00,000 ఎంత వస్తుంట, మీకు మీ కొడుకు వస్తే 2 ఎందుకు తీసుకుని మీరు 5 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారు ఆ డబ్బులు ఏమని అది చేసుకో, అది పొరంపోకని తెలుసు ఎవరిదో అని ఆయన కోర్టులో చేసాడు మనం సుప్రీంకోర్టు కుట్టిపారేసింది, నీ సంబంధం లేదు నీది కదని చెప్పిపోయింది ఆయన రాజుగారిని. మరి నీదన్నావు నీ మొన్న సీజ్ చేశారుగా మరి అది బట్టి చెప్పే నీ మార్గదర్శి రామోజీ గారు ఆయన కూడా ఆయన పీక్ ఇచ్చారు పక్కన పడేశారు, ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ నీ బ్లాక్ మనీ వస్తే అక్కడ ఉండదు ఉన్న బట్టి భయపడుతున్నావు. నువ్వు చేసినట్లు ఎవరికైనా పసుపు కొని ఇచ్చావు, ఎంతమందికి ఇచ్చావు, వాళ్ళు వడ్డిస్తున్న డబ్బులు లెక్క వాళ్ళకి ఇచ్చావు, ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చావు, నీకు ఎవరు వేసారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే రూపాయి చుక్కే అంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పెట్టిపోతుంది పిల్లల చదువు వేసేవాళ్ళు కానీ. ఇప్పుడు సామాన్య మనకి ఏం కలుగుతుంది, పిల్లలకి విద్య ఆరోగ్యం ఉంటాను నేడ, ఈ మూడు ఉంటే సామాన్య మన ఆడ కోటీసులు తక్కే మీరు కాదు, ఈ మూడు కనుక ఆరోగ్యం చదువు గూడు ఉంటాను ఇల్లు ఉంటే ఈ కోటీసులు అయిపోయినట్లకే మధ్య సరిగ్గా మేము అనుకుంటా. మీరే నీ ఏసీ రూమ్లోకి వచ్చినాయి ఎక్కడో వచ్చినాయి హైదరాబాద్ నీకు సొంత ఇల్లు ఎవరికి లేదా నీకు సొంత ఇల్లు అందరికి 30 జగన్ గారు మన 31 లక్షల మందికి ఇచ్చాడు, మళ్ళీ నేను అమరావతిలో 50 మందికి ఇచ్చాడు అమరావతి చెప్తాను మొన్న గారు నేను పెద్ద కమ్మని ఆయన నాకు 5 ఎకరాల పొలం ఉంది 5 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి వేస్తాను కూడా అన్నాడు, అంటే అక్కడ వాళ్ళే వేస్తున్నారు నువ్వు ఎంత చేయడానికి ఆలోచించాల్సి జగన్మోహన్ రెడ్డి గారికి మీరేం చేయలేదు 10 మంది కాదు, మీరు బీజేపీ చంద్రబాబు కానీ చంద్రబాబు కానీ బీజేపీ కానీ ఈ ఇంకా ఉన్నారు కదా వారాయి ఆయన మీ ముగ్గురు వచ్చిన ఏం చేయలేదు సార్, మీ ముగ్గురు కలవటం ఒక రకం మంచిది మాకు ఎందుకంటే సైడ్ వారంతో ఒక పక్క అవుతుంది ఇళ్ళంతా ఒక పక్క అవుతుంది చేయండి, మీ ఇష్టం ఏం చేసుకుని ఏం చేసుకున్నా 24 మళ్ళీ 170 రాకపోవచ్చు ఒకటి తగ్గినా కానీ మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమస్యలు రాసి పెట్టుకోవాలంటే వలన అద్భుతంగా ఉందండి. మన వాలంటీర్ వ్యవస్థ అనేది గ్రామ సచివాలయాల వ్యవస్థ అనేది అద్భుతంగా ఉంది. నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను, నాకు ఒక 50 హౌసెస్ అనేది నాకు కేటాయించారు, ఆ 50 హౌసెస్లో వాలంటీర్గా పనిచేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి అమలయ్యే పథకాలు కానీ అవి కానీ చాలా అద్భుతంగా వాళ్ళకి అందిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. పెన్షన్లు కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ చేయూత కానీ రైతు భరోసా కానీ ఏదైనా సరే వాళ్ళు వచ్చి నన్ను అడగటం, ఏదన్నా అభ్యంతరంగా ఉంటే నేను తీసుకెళ్ళి ఆఫీస్కి తీసుకెళ్ళి అప్లై చేయటం ఇలాంటివన్నీ చాలా బాగున్నాయండి. అలాగే తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ పథకాలు కానీ ఇలాంటివి కానీ ఏమి నడవలేదు, అసలు పెన్షన్ కానీ ప్రతి కూడా శుభ్రంగా బియ్యం కానీ మొత్తం అన్నీ బాగానే ఇస్తున్నారు, ఆయన ఏం తేడా లేకుండా చేస్తున్నాడు, ఇచ్చిన మంత్ వరకు ఏం తేడా లేదు, వారి దగ్గర చేస్తానే ఉన్నారు, మేము తింటానే ఉన్నాం చేస్తాం, అది జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు, మళ్ళీ ఈసారి కూడా ఆయనే చేస్తాం ముఖ్యమంత్రి, పొరపాటున రాడు ఆయన రాడు ఆవిడ పాలు కానీ అని గారు కూడా రాడు ఇద్దరు ఖాళీ, మీరు అనుకుంటున్నారే మాకు తెలుసుండేది, మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం అది.